పాకిస్తాన్ మరోసారి వరుస బాంబు పేళ్లతో రక్తమూరింది. ఖైబర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. తంగిబజార్లోని స్థానిక కోర్టు ఆవరణలో వరుసగా మూడు చోట్ల పేలుళ్లు జరిగాయి. ముగ్గురు ఆత్మాహుతి సభ్యులతో పాటు మొత్తం ఏడుగురు మృతి చెందారు. దుండగులు కోర్టులోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించడంతో భద్రతా దళాలు అడ్డుకుని కాల్పులు జరిపాయి. పేళ్లలో మరో 15 మందికి గాయాలయ్యాయి. ఉగ్రవాదులు పోలీసులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ మరోసారి వరుస బాంబు పేలుళ్లతో రక్తమూడింది. ఖైబర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. తంగిబజార్లోని స్థానిక కోర్టు ఆవరణలో వరుసగా మూడు చోట్ల పేలుళ్లు జరిగాయి. ముగ్గురు ఆత్మాహుతి సభ్యులతో పాటు మొత్తం ఏడుగురు చనిపోయారు. దుండగులు కోర్టులోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించడంతో భద్రతా బలాలు అడ్డుకుని కాల్పులు జరిపాయి. పేళ్లలో మరో 15 మందికి గాయాలయ్యాయి. ఉగ్రవాదులు పోలీసులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ మరోసారి వరుస బాంబు పేలుళ్లతో రక్తమూడింది. ఖైబర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. తంగిబజార్లోని స్థానిక కోర్టు ఆవరణలో వరుసగా మూడు చోట్ల పేలుళ్లు జరిగాయి. ముగ్గురు ఆత్మాహుతి సభ్యులతో పాటు మొత్తం ఏడుగురు మృతి చెందారు. దుండగులు కోర్టులోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించడంతో భద్రతా దళాలు అడ్డుకుని కాల్పులు జరిపాయి. పేళ్లలో మరో 15 మందికి గాయాలయ్యాయి. ఉగ్రవాదులు పోలీసులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ మరోసారి వరుస బాంబు పేళ్లతో రక్తమూడింది. ఖైబర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. తంగిబజార్లోని స్థానిక కోర్టు ఆవరణలో వరుసగా మూడు చోట్ల పేలుళ్లు జరిగాయి. ముగ్గురు ఆత్మాహుతి సభ్యులతో పాటు మొత్తం ఏడుగురు మృతి చెందారు. దుండగులు కోర్టులోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించడంతో భద్రతా దళాలు అడ్డుకుని కాల్పులు జరిపాయి. పేళ్లలో మరో 15 మందికి దాకా గాయాలయ్యాయి. ఉగ్రవాదులు పోలీసులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
Kachalana Rasinanduku, O Police Adhikari Pai Cheskunado, O Emilia Parta, Rajasthan Loni, Kota Jilla, Mahavid Nagar Police Station Padillo Jarigina, Katana Kalakum Ripthoni. BJP Karakarta Veltuna, Wahana Niadukuna Police Lo, Serena Documents Leni Karnaga, Chalana Rasaru, Vishan Istarika, Emilia Kuchera Vedanto, Emilia Chandrakanta, Mokwalta, Parthato Saha, Katukuli Nana Rachachesli. Idaru Kalsi Police to Toti, Ravaka and Kidigaru. Antekadu, Emilia Parta, Police Adhikari Pai Chekura Cheskunaru. విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై ఎమ్మెల్యే భర్త చేయి చేసుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరిగిన కేసుకు సంబంధించి ఏ ఒక్కరిని ఇంతవరకు పోలీస్ ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకోలేదు. డిఎస్పీ కునరత్ జాత్ ఇప్పటికే సీనియర్ పోలీస్ అధికారులతో ఈ వివాదంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎంపీ బిర్లా జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేయాలని కేసులు లేకుండా రాజీ కుదుర్చుకోవాలని డీఎస్పీ చెప్పినట్లు సమాచారం. బీజేపీ ఒత్తిడితోనే సదరు ఎమ్మెల్యే భర్త మీద చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. Bengaluru Samipanlo KSRTC bus to Dagdamaindi. Nadustunna busulo mantalu chelaregadanto oka mahila sajeeva dahanamaindi. Chikmagalur nunchi busu Bengaluru velthundaga ee ghatana jarigindi. Busulo okasariga mantalu vyapinchadanto prayanikulaku eti vellalo teliyaka bhayamto ayomayaniki guriyaru. Appatike mantalu vistarinchadanto oka mahila akkadikakkade mrutichindaga naluguru prayanikulaku teevramaina gayalayyayi. Ventane vaarini sthanika aspatriki teesukellaru. Busu poorthiga dagdamaindi. Pramada samayamlo busulo 27 mandi unnattu telustondi. Engine lo lopam valle mantalu chelareginattu telustondi.